అధ్యక్షా, పోయిన నెల ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్టు ఇప్పటికీ అవ్వలేదు. గవర్నమెంటు నడుపుతున్నాడు అనే స్పృహ ఉందా? లేక ఏదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటున్నాడా? అధ్యక్ష, బడ్జెట్ ఎలా తయారు చేయాలో అర్థం కావట్లేదా? పోనీ ఎక్కడెక్కడ ఎంతెంత నొక్కాలో అది తెలియట్లేదా? ఇదిగో రాంబాబు. ఏమండే, నాకింకా లోపల పడే టైం కాలేదు. నా టైం ఏంటో నాకు తెలుసు, మీరు కూర్చోండి. పోనీలే, అది అన్నా తెలిసింది. ప్లీజ్ మెంబర్స్ అంతా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, కూర్చోండి. మీరు అడిగిన దానికి రిప్లై వస్తుంది, కూర్చోండి. సీఎం గారు, మీకే చెప్పేది. సైలెన్స్ రాంబాబు, తల అదే బలగిత చేతులు పెట్టి ఎంత కెమిస్ట్ తప్పాలో అది నేర్చుకోవాలి మేము. అది మాకుందయ్యా, నీ కావాలంటే మీ నేత బాబు కూర్చో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కమిషన్ లేంది? నీ చరిత్ర నాకు తెలుసు. యూనియన్ లీడర్ నుంచి స్థాయికి ఎలా వచ్చావు మాకు తెలుసు. కూర్చో కూర్చో. రాంబాబు, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా దుబ్బు తిని బలిసావు. అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నాడు? సీఎం గారు. మేడం స్పీకర్, ఈ ఇయర్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆలస్యమైందని ఆనరబుల్ అపోజిషన్ మెంబర్స్ వాళ్ళ కన్సర్న్ అర్థమైంది. డిలేకి కారణం ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ బడ్జెట్ స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. కష్టపడి అర్థం చేసుకుని నాకు తెలిసింది ఏంటంటే, పేపర్ మీద ఉన్నదానికి నిజంగా జనాలకు చేరిన దానికి అస్సలు లెక్క కుదరట్లేదు. 5 ఏళ్ళంటే 1 సంవత్సరం మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఉంది రాంబాబు గారు. ఎంత స్టడీ చేసినా లెక్కలు తేల్ట్లేదు. అందుకే లాస్ట్ 5 ఇయర్స్ ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది సోషల్ ఆడిట్ చేయమని ఆర్డర్ చేస్తున్నాను. అంటే ప్రజల సమక్షంలో ప్రతిదీ వాళ్ళకి తెలిసేలా ప్రతి రూపాయి లెక్క తేలాలి. అంటే మా పార్టీ మీద పగ తీర్చుకుంటారా? మీది 1 సంవత్సరమే కదా, దానికి కూడా అంత నొప్పెందుకు? అంటే ఈ 1 సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు, మనం ఒకసారి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటే బాగుంటుంది. ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రతి విషయం వాళ్ళకి తెలిసేలా ఇక్కడ మాట్లాడితేనే మంచిది. అంటే బడ్జెట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం, ప్రజలకు ఏం చెప్పినా అర్థం కాదు సార్. డబ్బు ప్రజల్ది, తిరిగి ఖర్చు పెట్టాల్సింది ప్రజలకే. మనకి పెద్దరికం ఇచ్చి పై ఎత్తున పెద్దరం చేయమన్నారే కానీ వాళ్ళకి అధికారం చూపించమనలేదు సార్. జీతం వస్తే ఇంట్లో నెలంతా దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళకి రాష్ట్రంలో కూడా దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో కూడా అర్థం కావాలి, అర్థమయ్యేట్టు చెప్పాలి. యువతకి, మేధావులకి, చదువుకున్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, బడ్జెట్ సక్రమంగా అమలు చేయడంలో మీ పార్టిసిపేషన్ కూడా యాక్టివ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు ఆరాధిస్తేనే మా అందరికీ ఓ భయం ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తున్నానంటే ఎప్పుడూ ప్రజల గురించి తపన పడే రాంబాబు గారితో సహా హౌస్లో ఎవరి మొహంలో ఆనందం లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు ఆనరబుల్ మెంబర్స్. లోపల ఎలా ఉన్నా పైకి కొంచెం నవ్వితే బాగుంటుందేమో.